హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను, ది తెనాలి. ఇక్కడ నేను ఒక తోటకి వెళ్ళాను, అంటే వెజిటేబుల్ పొలం అన్నమాట. కూరగాయలు పండిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఒక్కటే బెండ తోట, ఒక ఎకరం వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను. చాలా దూరం ఉంది. నేను కెమెరా పెట్టిన వరకు మొత్తం అంతా అదే కనిపిస్తూ ఉంది. చాలా హెల్దీగా అయితే ఉంది. దీనికి పురుగు కానీ ఏం లేదు. కాయలు కూడా చాలా బాగున్నాయి. మేము వాళ్ళు ఉంటారేమో, వాళ్ళ చేత మాట్లాడిద్దాము, మీకు చూపిద్దామని చెప్పి వెళ్ళాను. పొలాలు అయితే వెళ్తే ఎవరు లేరు ఈవినింగ్ టైమ్. ఇలా నేను బార్గు వెళ్తూ మీకు ఇదంతా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా హెల్దీగా ఉంది. అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంది. అంత ఈవెన్గా ఉన్నాయి చూసారా, మొక్కలన్నీ ఒకే సైజులో. అండ్ కాయలు కూడా ఒక్కొక్క చెట్టుకి ఒక 4-5 కాయలు ఉన్నాయి. ఇవి తొందరగా వస్తాయి. ఒక 2-3 డేస్లోనే మనం కోసేసుకోవాల్సి ఉంటుంది. నియర్లీ ఇది ఒక ఎకరం ఉండొచ్చు పొలం. బ్యాక్ వచ్చేసి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. కాయలు ఎలా ఉన్నాయో చూపించడం కోసం నేను 4 కోసాను. వాళ్ళు ఎవ్వరు లేని కూడా లేరు. వాళ్ళు ఉంటే నేను వాళ్ళని అడిగి కొనుక్కుని ఉండేదాన్ని. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇలా ఫ్రెష్గా తెచ్చుకుని వండుకుంటే చాలా బాగుంటుంది కదా కర్రీ కూడా. నేనైతే ఇవి కొన్నైనా సరే ఇవి తీసుకెళ్ళి పులుసు పెట్టుకున్నాను. నా ఛానల్లో చూసినట్లయితే బెండకాయ పులుసు వీడియో కూడా ఉంటుంది. అవి ఇక్కడ తీసుకున్న కాయలే. నేనైతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర కొనుక్కుంటాను. అండ్ ఇక్కడ చూడండి, కొంచెం ఈ మొత్తం పొలంలో ఈ కొంచెం ఇలా ఖాళీ ఉంది. ఇది నల్లరేగడి నేలలు అంటారు వీటిని. ఇక్కడ ఏదో కొద్దిగా వచ్చినట్లేదు మొక్కలు. మిగిలిన అంతా అయితే ఫుల్గా ఉంది తోట అంతా. ఎంత గ్రీన్గా కనిపిస్తుందో మొత్తం ఓవరాల్గా చూస్తూ ఉంటే. ఈ తోట వెనకాల అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి వెనక్కి. ఇగో ఇవే. ఈ తోట నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకా వేరే తోట ఉందంటే అటువైపు వెళ్ళాం. బెండకాయలు తీసుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళు వాకింగ్ టైంలో, మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒకరోజు వాకింగ్కి వెళ్తారు. అండ్ ఒక ఇలా తోటకు రావాలనుకున్నప్పుడు వాక్ చేసుకుంటా ఇలా తోటకు వచ్చి కూరగాయలు తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ మాటల్లోనే వినండి, వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. పచ్చడి గోంగూర ఇది. మనం పండు మిరపకాయ గోంగూర ఈసారి నువ్వు పట్టావా? పడతా ఇప్పుడు. ఇది తీసుకోవాలా ఇప్పుడు? తీసుకుంటా. కోసి ఇస్తారా లేకపోతే మొత్తం పీగిస్తారా? అదే ఏమన్నా ఉంటే ఇస్తారేమో చూద్దాం. లేరా? అదే అదే అక్కడ బేర్ తోట.
అది బాగాలేదు. అటు గట్టు మీద ఎంత తీసుకున్నా? సొరకాయ కదా ఇది. సొరా బీర దోశ కూడా ఉందా? బీరకాయలు చిన్న చిన్నగా దోసకాయ ఉందమ్మా. ఎక్కడ ఇది? ఇక్కడ అటువైపు దోసకాయ చిన్న. ఏంటది లేరా? క్యూ బీరకాయ అదే ఇంకా ఈ వాన పడంలో కట్టగా ఉంటాయి. నీళ్ళు పెడతా రెండు మోటార్ ఉందిగా, నీళ్ళు పెడతా. మినుము కూడా వేసారు చూసారా? ఈ గట్ల మధ్య మధ్యలో మినుము కూడా, మినుములు గొలుపులు పప్పు చేసుకోవచ్చు. చెరుకు తోటలో వేసారు మా ఇయ్యి. చెరుకు తోటలో తీసేసి మరి ఈ చెరుకు మొక్కజొన్న తెల్లజొన్న తోట. ఇలా చూసి చెరుకు ఏమో అనుకుని చెరుకే వాళ్ళు డస్ట్ చేసారు. చెరుకు కాదు మొక్కజొన్న, మొక్కజొన్న కాదు మొక్కజొన్న చిన్న ముక్కలుగా చేసేసారు. ఎరువు అవుతుందేమో. ఇదే నీళ్ళు పెడితే ఎరువు అవుతుంది. చిన్న అసలు ఈ పక్క ఏంటి బేర చిన్నయ్యా? కొత్తగా పెట్టారు. ఇలా కాల్ చేస్తారా? కాల్ చేస్తారు కాదండి. కాల్చి దున్నుతారా? అప్పుడు దున్నుతారు. నీళ్ళు పెట్టేస్తారు అదే ఎరువు. ఆంటీ ఏంటి వెళ్ళిపోతుంది ఉన్నారా ఏంటి? ఏమో ఏంటో మనిషి కదులుతున్నారని వెళ్తున్నారు. పొలంలో ఎవరైనా ఉంటారా అని చివరి వరకు వెళ్ళాం. అంటే గోంగూర కూరగాయలు ఏమన్నా తీసుకుందాం అని లాస్ట్ వరకు అయితే చూసొచ్చాం. ఎవరు లేరు. మేము చల్లబడినాక ఈవినింగ్ వెళ్ళాం. ఎన్ని బెండ చెట్లు ఆల్రెడీ ఇవి అయిపోయినాయి. ఇందాక చూపించిన బండేమో ఇప్పుడు కాపు మీద ఉంది. ఇవైతే అయిపోయాయి. నేను ఇక్కడ విత్తనాలు కలెక్ట్ చేసుకున్నాను. ఊరికే రెండు తీసుకుందామా? ఈ వెరైటీ ఎలా ఉంటాయో చూడొచ్చు కదా. మా దగ్గర కూడా బెండ విత్తనాలు ఉన్నాయి. అయినా సరే ఈ వెరైటీ కూడా ఎలా ఉంటుందో చూద్దామని ఇవి కూడా కలెక్ట్ చేశాను. కొన్ని నేను నా ప్రీవియస్ నేతి బీరకాయ వీడియోలో ఇవి కూడా పెట్టాను. ఎవరికన్నా కావాలంటే ఇస్తానని. నా దగ్గర అంటే నాకు నియర్ బై ఉన్న వాళ్ళకైతే నేను ఇవ్వగలుగుతాను. ఇవి ఎండిపోయిన బెండ విత్తనాలు. బెండకాయ చెట్టుకే ఎండిపోవాలి. ఇలా లాస్ట్ వరకు చూసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. ఎవరు లేకపోయేసరికి సైకిల్ రాకుండా. ఇవన్నీ మొక్కజొన్నవి. ఇందాక మనం చూసాం కదా పొలంలో మొక్కజొన్న అన్నారు. అవి ఒలిచేసి లోపల బెండు మొక్క అక్కడ పడేశారు. అంటే మొక్కజొన్నలన్నీ ఒలిచేసి విడివిడిగా తీసి అమ్ముతారు. గోతాలకు వేసి అమ్ముతారు. హలో బాబు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంటే పొలంలో ఒక అతను కనిపించారు. గోంగూర ఆయన అడుగుదామని వెళ్తున్నాము. రా అయితే. అమ్మా కానీ పాటు కాదు. ఆహా ఈ డబ్బులు డబ్బులకే అయ్యా కోసుకోమంటావా? ఎలా కాస్త కోసుదాం అయిపోతుంది. వద్దండి.
అదైతే కళాకాశ అంటే అందరికి కాదులే, మాకే వాళ్ళు కోస్తారు అంటున్నారు. అంటే వాస్తవంగా నేను అన్నయ్యే ఒప్పుకోడిది కోస్తాడు. రేపు పొద్దున్న రండి, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాడు ఆయన గారు. పొద్దున కూడ రా సార్, నాకు ఇవ్వు. జైట్వా ఆయన్ని కాదు మిమ్మల్నే తీసి మమ్మల్ని మిమ్మల్నే తీసారంటున్నా. నాకు కోసావా? నేను ఇందాక అడిగా. ఇదేం గొంగూర, అదేం గొంగూర, అంతా ఒకటే. ఏ అంతా ఒకటేనా? ఇది పచ్చళ్ళు కండి. ఇది మామూలుగా కూర కూర వండుకోవడానికి చాలా కొంచెం తాత మీద ఇబ్బంది పడుతుంది. ఇది అమ్మంటారు కింద గారు అడిగేది. రేపు పొద్దున వస్తాం లేదండి, ఒక నాలుగు రోజులు తినచ్చు కదా. కోస్తారు కదా, అది ఇలా కోసేయచ్చు కదా కొడవలితో. నువ్వు పాపం కష్టపడి పీక్తున్నారు కదా. భుజాన్ వేసుకుని వెళ్ళిపోతా, సలహా ఒకటి ఇచ్చి వెళ్ళిపోతున్నారా? బాగలేదు అసలు. అట్లా ఎంత కడతారు చూస్తారు మీరు? అసలు ఎండలకి రా సరిగ్గా ఉంటుల్లా. ఏం కూరగాయలు ఉన్నాయి? బీరకాయలు, దండకాయలు, పొట్లకాయలు అండి. ఉన్నాయా? ఇప్పుడు లేవండి ప్రస్తుతానికి. ఇది సాయంకాలం ఉండలేదండి, ఎండలకి రావట్లేదు అసలు. గొంగర్ బెచ్ బెండకాయలు బ్యాచ్ మీరు? ఆహా, కేజీ ఇస్తానంటే నలుగురం కలిసి తీసుకుంటాం. ఒక కేజీ తీసుకుంటాం లాస్ట్కి. అప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీకి బయట ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు 100 రూపీస్కి కేజీ, ఇప్పుడైతే బయట ఇవ్వట్లేదంట. మీకు కనుక నా కంప్లీట్ లాగ్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.